మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి వేగిపోయాను ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా
నసనసగా కాళ్ళు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే అన్నీ అమర్చేవాడు వేరొకడు ఉన్నాడు. మా బావేనా? కాదు, నిన్ను కట్టుకోబోయే మగవాడు. అందుకని నా జీవితం గురించి నేను ఆలోచించే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఆ సామ్రాట్ గాడు నిన్ను ఎత్తికెళ్ళిపోయాడు కనుక నేను ఆలోచించాలి. ఇందులో సంఘటన నీ జీవితంలో మయాని మచ్చల మిగిలిపోయింది. అంటే ఏం నీ ఉద్దేశం? నిన్ను తీసుకెళ్ళినా ఆ సామ్రాట్ ఏడి చేయకుండానే ఊరికే వదిలేశాడా? తప్పక ఏదో చేసే ఉంటాడు. షట్ అప్. ఏంటి బొళ్ళు కిందరిగా ఉందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నా. నేను అంటున్న మాట కాదు గీత. అంటే గిట్టని వాడు ఆ సమ్రాట్ నిన్ను పాడి చేశాడని ప్రచారం చేస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏదో వాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోయినా ప్రజలు పట్టించుకుంటారు గీత. నిన్ను పెళ్లి చేసుకుపోయే అమెరికా అబ్బాయికి ఇష్టం లేదని బావగారికి ఫోన్ చేసి చెప్పారు. వాడి పొందా, వాడిని పెళ్లి చేసుకోవడం నాకే ఇష్టం లేదు. సామ్రాట్ మూలంగా నీ బతుకు నాశనం అయిపోయింది. ఏం నువ్వు మాట్లాడుతుంది? నా బ్రతుకు నాశనం అవటం ఏంటి? నీ బాధ నేను అర్థం చేసుకోగలను గీత. నీ మీద వద్ద నిన్న మూలంగా నీకు పెళ్లి జరగటం కష్టం. అయినా నీకేం భయం లేదా? నీకిష్టమైతే ఎంత ధైర్యం రా నీకు, నన్ను అంత మాట అంటావా? నా బావకు చెప్పి నీ ఉద్యోగం ఒడగొట్టిస్తా. కూల్డౌన్ గీత, కూల్డౌన్. ఆవేశం తగ్గించుకోవాలి నువ్వు. మళ్ళీ నాకు కనిపించావో నీ ప్రాణం తీస్తా. అవకాశం దొరికితే ప్రతి అడ్డమైన విధవా పెద్ద మగాళ్ళ పోజులు కొట్టడమే. ఏమిటి చుచ్చురుబుటిలా చిటపట్లాడుతున్నావు? పాంపులే పేలేదు, సంతోషించు. అంత కోపం
అందుకి సామ్రాట్ బారి నుంచి నన్ను అంత తేలిగ్గా గీత అంత సాహసం చేసిన నాకు బహుమతిగా ఏం కావాలో అడగండి. అయినా నా దగ్గర ఏమున్నాయి ఇవ్వటానికి? అన్నీ ఉంచుకోని ఏమీ లేదటం అన్యాయం కాదు. నిజం అశోక్, నా మనసు నా తనువు నీకేనాడు అర్పించా, ఇక నా దగ్గర ఏమున్నాయి? గీత సామాన్యుడు కనీసం నీ గురించి ఆలోచించడానికే భయపడేంత గొప్ప అంతస్తులో పుట్టిన నువ్వు నా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి సిద్ధపడుతున్నావు. ఎంత మంచి డియర్. వాళ్ళచే మనసు కావాల్సింది ఆస్తి అంతస్తు కాదు, జీవితాంతం ఒక తోడు. గత జన్మలో నేను బంగారు పువ్వులతో పూజ చేస్తుంటాను, అందుకే ఈ కోమలసు కుమారి నా జీవితాన్ని వెలిగించే రాజకుమారిలా నా బ్రతుకులోకి నడుచుకుంటూ వచ్చింది. నేను రాజకుమారి కాదు, నీ ప్రేమ కోసం పరితపిస్తున్నా నీ గీతను. నువ్వు మామూలు గీత కాదు, అమావాస్య లాంటి నా జీవన సమస్యలో పున్నమి వెన్నెల కురిపించడానికి వచ్చిన ప్రళయ గీతవు, ఇలాంటి నన్ను శిల్పంగా మార్చిన వలపు సంగీతవు. ఏమిటిది పిచ్చా లేక ప్రేమ? పిచ్చి ప్రేమ. మనసుకు నచ్చిన మధునమయ్యారి, వయసుకొచ్చిన వలపు అయ్యారి. నా గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చుతూ ఉంటే విడిసని అందాన్ని అన్ని పుచ్చుకోవాలని ఆశగా ఉంది డియర్. పెంచుకున్న ఆశ ఆశ ఆరాటాన్ని కాసేపు మద్దుల్లో పెట్టండి. వెలకోయిల పూవితల విని విహరంలో ఎగిరే వసంత కాంతి ప్రియుడు, వీడు చెంతకు చేరి పరవశించిపోవాలి కాని ప్రమాదం అంటూ దూరంగా ఉంటే ఎలా? కోరికల వినా కోటి రాగాలు మోగుతుంది, వీణా తెగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాటలతో మురిపిస్తావు గాని చెంతకొచ్చి చింత చిచ్చున మాట. అయితే నేనేం చేస్తానో తెలుసా? కొంత పెద్ద ఈ చక్కిడి మీద చక్కటి ముద్దు పెడతాను. అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయి,